హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? అక్షయ తృతీయ రోజున లక్ష్మీ తల్లిని కుంకుమ, పసుపుతో పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. గ్రంథాల ప్రకారం అక్షయ తృతీయ ఒక శుభ సమయం లాంటిది. అదేవిధంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి దీని ప్రత్యేక ప్రాముఖ్యత చెప్పబడింది. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజున చంద్రుడు మరియు సూర్యుడు ఇద్దరూ తమ ఉన్నతమైన రాశులలో కూర్చున్నారు. కాబట్టి ఈరోజున పేదవారికి అవసరమైన వస్తువులను దానం చేయడం ద్వారా మీకు అక్షయ పుణ్యం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ తల్లిని కుంకుమ, పసుపుతో పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి. మీరు అక్షయ పుణ్యాన్ని పొందాలనుకుంటే అక్షయ తృతీయ రోజున నీటితో నింపిన కలశం దానం చేయండి. అలాగే కలశాన్ని దానం చేసే ముందు అందులో గంగాజలం కలపాలి. అప్పుడు కలశాన్ని బ్రాహ్మణుడికి లేదా పేదవారికి దానం చేయండి. గ్రంథాల ప్రకారం బ్రహ్మదేవుని కుమారుడు అక్షయ్కుమార్ వైశాఖ మాసం శుక్ల తృతీయ నాడు జన్మించాడు. అప్పటినుండి ఈ రోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు. అందుకే ఈ రోజున పూర్వీకులకు నైవేద్యం పెట్టి శ్రాద్ధం చేస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. దీంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. మరోవైపు ఈ రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అక్షయ తృతీయకు విరాళాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ రోజున కుంభం, పంచదార, సత్తు, ఫ్యాన్, గొడుగు, పండ్లు మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీనితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారు మరియు వెండి ఆభరణాలు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీనితో పాటు సంపద మరియు శ్రేయస్సు జీవితంలో నివసిస్తుంది. మరోవైపు మీరు ఈ రోజున బంగారం కొనలేకపోతే 11 లక్ష్మీ కౌరీలను కొని తెచ్చి వాటిని సక్రమంగా పూజించండి. దీనితో పాటు ఈ పెన్నీలను సంపద స్థానంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు.